జగన్ కు అవసరం ఉన్నప్పుడే తన ఆయన పరాయన, అవసరం తీరిపోతే జగన్ సొంత నా అనుకున్న వాళ్లను కూడా నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేయగలడు, అవసరమైతే మెడపట్టి మరీ బయటకు గెంటేయగలడు. ఇందుకు వేరే ఎవరో ఉదాహరణలు అక్కర్లేదు. జగన్ సొంత చెల్లి షర్మిలారెడ్డి, తన తల్లి విజయలక్ష్మి పరిస్థితి చాలు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఆ తల్లి ఆ చెల్లి పదేళ్ల పాటు రోడ్డెక్కి ఎంతో కష్టపడ్డారు. వీళ్ళిద్దరు పడిన బాధలు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా షర్మిల కిలోమీటర్ల కొద్దీ పాదయాత్ర చేసి తన ఆరోగ్యం సైతం లెక్క చేయలేదు. జగన్ అలా సీఎం కుర్చీ ఎక్కాడో లేదో వీరిద్దరిని సైడ్ చేసేశారు. చివరికి జగన్ దెబ్బకు తట్టుకోలేక తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని చేతులు కాల్చుకున్నారు. ఏపీలోనే రాజకీయం చేయాలనుకుని ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. వీళ్ళందరూ అయిపోయారు. ఇక ఇప్పుడు జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి కుడిభుజంగా ఉంటూ వస్తున్న మామ మాజీ మంత్రి బాలినేనిని కూడా జగన్ పార్టీ నుండి బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందంటూ పేర్కొంటూ వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టులను ఆశ్రయించడం, తర్వాత ఎన్నికల సంఘానికి పిటిషన్ వేయడం కూడా తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒంగోలులో ఈవీఎంలను మాక్ పోలింగ్ చేయించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దాదాపు 34,000 కోట్ల తేడాతో బాలినేని ఓడిపోయిన నేపథ్యంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. బలమైన స్థానాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న వార్డుల్లో సైతం తనకు ఓట్లు పడలేదు అనేది బాలినేని వాదన. అయితే ఓటింగ్ ప్రక్రియ నిష్పాక్షపాతంగానే జరిగిందని, ఇందులో తేడా జరగలేదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఏదేమైనా ప్రస్తుతం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు మాత్రం ఎన్నికల సంఘం అంగీకరించింది. అయితే దీనికి బాలినేని వర్గం ఒప్పుకోవడం లేదు. అసలు మాకు పోలింగ్ కాదు, ఎన్నికల్లో నమోదైన ఓట్లు అలాగే వీవీప్లాట్లు నమోదైన స్లిప్పులను కూడా కలిపి లెక్కించాలి అనేది డిమాండ్. సాధారణంగా ఇది ఓడిపోయిన నాయకులు చేసేదే, కానీ బాలినేని మరింత సవాలుగా తీసుకొని దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ తరపు నుండి ఆయనకు మద్దతు లభించకపోవడం, పార్టీ అధిష్టానం నుండి కనీసం న్యాయ పోరాటం కానీ ఆర్థికంగా కానీ ఆయనకు సహకరించకపోవడం అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ రేపొద్దున ఈ న్యాయ పోరాటంలో బాలినేని గెలిస్తే ఆయన పార్టీలో ఉంటారా లేక వేరే పార్టీలో జంప్ చేస్తారా అనేది ప్రశ్న. సాధారణంగా ఎన్నికల్లో ఏదో తేడా జరిగిందని మొదటి నుండి చెప్పుకొచ్చిన జగన్ బాలినేని వంటి వ్యక్తులకు మద్దతు ఇచ్చే విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అన్నదే ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న హాట్ టాపిక్. జగన్ తీరుతో ఎన్నికలకు ముందు నుంచే బాలినేని విసిగిపోయి ఉన్నారు. వైసీపీలో జగన్ లాంటోడితో కలిసి జర్నీ చేయడం కష్టమే అని డిసైడ్ అయిన బాలినేని త్వరలోనే జనసేనలోకి వెళ్లే ఏర్పాట్లు కూడా చాలా వేగంగా చేసుకుంటున్నారట. ఈ విషయాలన్నీ వైసీపీ వాళ్లే చెబుతున్నారు. బాలినేని జనసేనలో చేరితే ఆయనకు గుంటూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు ఇచ్చేందుకు పవన్ సుముఖంగా ఉన్నారట. ఇవన్నీ తెలుసుకున్న జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదంటే, జగనే బాలినేనిని బలవంతంగా పార్టీ నుండి పొమ్మనకుండా పొగ పెట్టేస్తున్నారని టాక్.